మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పోస్టు కార్డు ద్వారా ఉత్తరాలు వేసిన సందర్భంగా తెరాస పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారులకు ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 10,000 కోట్ల రూపాయలతో ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని పోస్టు కార్డు ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. ఉద్యమకారులకు 300 గజాల ఇంటి స్థలం, ఉద్యమకారులకు పింఛను, జీవిత బీమా, నామినేట్ పదవులలో అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, కమ్మరి సిద్ధయ్య, మాజీ ఎంపీటీసీ ఉద్యమకారులు పాల్గొన్నారు. కేంద్రంలోని ఉద్యమకారులు, మరి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యమ నేతనే ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో మా క్షేమము మా సంక్షేమం గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మరి తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆ సంక్షేమ బోర్డులో 10,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యమకారులకు 300 గజాల ఇల్లు కేటాయించాలని మరియు వారికి పెన్షన్ మంజూరు చేయాలని, అదేవిధంగా కుటుంబం లోపల ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని, ఎందుకంటే ఉద్యమకారులను ఆదుకునేటటువంటి ఏకైక వ్యక్తి చంద్రశేఖరరావు గారు, ఎందుకంటే వారిచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోనే ప్రతి చోట ఉద్యమాన్ని చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లడానికి ఉద్యమకారుల యొక్క చేయుత కష్టము ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యమాలు దాదాపుగా 20-21 సంవత్సరాలు మా కుటుంబాలు మరి విధ్వంసమయ్యి జీవితాలు చితకిలబడేటువంటి పరిస్థితుల్లో, ఆరోగ్యాలు ఏమైనా నష్టం జరిగినా మరి ఉద్యమకారులు చాలా పేదరికంలో ఉన్నారు. కాబట్టి వారిని ఆదుకోవాల్సిందిగా వారికి ప్రత్యేకంగా వినమ్రతగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ ఉద్యమ సంక్షేమం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకొని మరి వారికి పెన్షన్ మరి కేటాయించి ఉద్యమకారులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని, మీరు కాకపోతే ఎవ్వరు చేయలేరు. కాబట్టి ఎందుకంటే ఉద్యమ నేతగా మీరున్నని రోజులు మరి ఉద్యమకారులను ఆదుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, దానికి నిధులు కేటాయించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ, అదేవిధంగా ఉద్యమకారులకు మరి నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మా యొక్క ఇవి కోరికలు కావు, ఇది అవసరము, ఆవశ్యకత. ఎందుకంటే ఆనాడు మీరు ప్రాణాలు మరి నోట్లో పెట్టి తెలంగాణను సాధించుకున్నటువంటి తరుణంలో ఒక దశలో మీ ప్రాణం పోతుందంటే ఉద్యమకారులంతా రోడ్లపైకి వచ్చి ఏడ్చి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడానికి మరి ఎందరో విద్యార్థులు, యువకులు, ఉద్యమకారులు ప్రాణాలు సైతం అర్పించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు తప్ప ఎవరిని ఉద్యమకారులు ఆదుకోరు. కాబట్టి మా యొక్క విజ్ఞప్తిని మీకు నమ్రతగా మేము వేడుకుంటూ మమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని